విదేశాల్లో సెక్యూరిటీ గార్డు పోస్టు కోసం దరఖాస్తు చేశారా? ఆల్రెడీ వీసా వచ్చి వెళ్లిపోతున్నారా? అది గల్ఫ్ దేశాల్లోనా? అందులోనూ ఆఫ్ఘనా? ఒకటికి 100 సార్లు కాదు, 100,000 సార్లు ఆలోచించండి. ఎందుకనంటారా, అక్కడ కాపలా ఉద్యోగం చాలా దారుణం. ప్రాణాలు ఎప్పుడు బాంబులకు బలవుతాయో తెలియని మోసం. అవును, ఇప్పటికే ఆఫ్ఘన్ లో ఇలాంటి సెక్యూరిటీ జాబ్ చేస్తున్న వారు దినదిన గండంగా బతుకులేడుస్తున్నారు. ఆ డీటెయిల్స్ ఇవాటి కరెంట్ అఫైర్స్. ఆఫ్ఘన్ లో ఉద్యోగాల మాట, అక్కడి కష్టాలు చర్చించుకునే ముందు అసలు ఆఫ్ఘనిస్తాన్ లో ఎలాంటి పరిస్థితులున్నాయో తెలుసుకుందాం. ఆఫ్ఘన్ ఇప్పుడు అమెరికా సేనలు, తాలిబాన్ లాంటి టెర్రరిస్టు గ్రూపుల మధ్య రగులుతున్న రావణ కాష్టం. ఆఫ్ఘనిస్తాన్ లో నేటో దళాలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. అమెరికా సైనికుల వికృత చేష్టల కారణంగా విదేశీయులంటేనే చాలు, ఆఫ్ఘన్లు ఛేదరించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే అమెరికా ఇతర దేశాల యువకులను తమ సైనికులకు రక్షణ కవచాలుగా వాడుకోవాలని అనుకుంటోంది. ఖురాన్ను అవమానించిన సంఘటనపై ఆఫ్ఘనిస్తాన్ ఆ మధ్య అతలకుతలమైంది. ఇళ్లలోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్టు చంపేసిన ఉన్మాద సైనికుడి ఉదంతం ఆఫ్ఘన్లలో ఆగ్రహ విసరణ మరింతగా రెచ్చగొట్టింది. పరిస్థితుల పట్ల కలత చెందుతున్నట్లు చెబుతూనే ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ సేనలు ఆకస్మికంగా వెనుతిరిగే అవకాశం లేదన్నారు అమెరికా అధ్యకుడు బరాక్ ఒబామా. ఖురాన్ను అవమానించిన విషయంలో ఆఫ్ఘన్ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పుకోగా తాజా సంఘటనను తీవ్రంగా ఖండించామని, ఉన్మాద సైనికుడిని చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామని ఒబామా హామీ ఇచ్చారు. ఈ రెండు సంఘటనలతో ఆఫ్ఘన్లు విదేశీయులంటేనే అసహించుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నాటికల్లా దేశంలో పరిస్థితులను చక్కదిద్ది ఆఫ్ఘన్ రక్షణ బాధ్యతను ఆఫ్ఘన్లకే అప్పగించి నేటో సేనలు వైదొలుగుతాయని ఒబామా స్పష్టం చేశారు. ఇక భారత్ లాగా ఆఫ్ఘనిస్తాన్ కూడా పాక్ బాధిత దేశమే. ఎందుకంటే ఆ మధ్య జరిగిన కాబూల్ మారణహోమం వెనుక పాక్ హస్తముందని స్వయంగా ఆ దేశాధ్యక్షుడే చెప్పారు. ముంబై మారణహోమం వెనుకొన్న శక్తులే కాబూల్ మారణహోమానికి బాధ్యులన్నారు అధ్యక్షుడు హమీద్ కర్జాయ్. తమ ప్రజలపైన ఇస్లాంపైన జరిగిన ఈ దాడి విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని కర్జాయ్ గాండ్రించారు. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే జాంగ్వీ ఈ సంఘటనకు బాధ్యత ప్రకటించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల అరచకలకు అడ్డే లేదు. ఆ దేశ మాజీ అధ్యకుడు బుర్హానుద్దీన్ రబానీ హత్య కూడా తాలిబన్ల పనే. ఈ హత్యపై అప్పట్లో కాబూల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇరాన్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చి శాంతి చర్చలను తీవ్రతరం చేసిన సందర్భంలో రబానీ హత్య చేయడం కాబూల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్పై దాడికి తాలిబాన్ తెగించింది. దాడి చేసిన 9 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. పరిస్థితి అదుపులోకి రావడానికి మొత్తం 5 గంటల సమయం పట్టింది. ఈ దాడిలో 12 మంది పౌరులు చనిపోగా మరికొందరు గాయపడ్డారు. దాడి తమ పనే అని తాలిబాన్ ప్రకటించుకుంది. 2001 నుంచి ఇప్పటిదాకా ఆఫ్ఘనిస్తాన్ లో దాదాపు 1250 మంది సైనికులు హతమయ్యారు. ఇప్పటి వరకు ఆఫ్ఘన్పై అమెరికా 28,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. సైన్యం ఇతర అవసరాల కోసం ఈ ఏడాది ఇప్పటికే 1,000 కోట్లు ఖర్చు. ప్రపంచంలో ఏ దేశం వరుసగా ఇన్నేళ్లు యుద్దంలో లేదు. ఆఫ్ఘన్లో అల్ఖైదా తుడిచిపెట్టుకుపోయింది. తాలిబన్లు మాత్రం నిత్యం సవాలు విసురుతున్నారు. ఆఫ్ఘన్లో స్థానికులు నేటో సైన్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాలిబన్లతో ప్రభుత్వం సఖ్యత చేసుకోవాలంటున్న స్థానికులు, ఆఫ్ఘన్లో అంతకంతకు పెరుగుతోన్న అవినీతి, ఆఫ్ఘన్లో అమెరికా ఉనికికి 12 ఏళ్లు, అల్ఖైదా నెపంతో ఆఫ్ఘన్లో అమెరికా అడుగు, అమెరికాలోనూ నేటో సైన్యంపై నిరసన, తాలిబన్లను తయారు చేసింది అమెరికాయే, బుష్ విధానాన్ని కొనసాగిస్తోన్న ఒబామా. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఆసియా అగ్నిగుండం ఆఫ్ఘనిస్తాన్ 2 నెలల క్రితం మళ్లీ రగులుకుంది. అగ్రరాజ్యాలన్నీ ఏకమై ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్రవాదాన్ని తుదిమట్టించాయని చెబుతున్న ఆత్మాహుతి దాడులతో రాయబార కార్యాలయాలే కాదు, కాబూల్లో గత 11 ఏళ్లలో ఎప్పుడూ లేనిది పార్లమెంటు భవనం మీద కూడా దాడి చేసి భీతావహ వాతావరణం సృష్టించింది. బిన్ లాడెన్ ను అంతం చేయడంతో ఇక ఉగ్రవాదంపై తాము చేస్తున్న యుద్దం ఓ కొలిక్కి వచ్చిందనుకుంటున్న అమెరికాకు తాలిబాన్లు పెద్ద పెద్ద షాక్లే ఇస్తున్నారు. అఫ్ఘాన్ నుంచి సోవియట్ బలగాల ఉపసంహరణ అనంతరం 1990లలో
ఉత్తర పాకిస్తాన్ లో ఉనికిలోకి వచ్చిన తాలిబన్లు 1998 నాటికి ఆఫ్ఘన్ భూభాగంలో దాదాపు 90% తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అల్ఖైదా వంటి తీవ్రవాద వర్గాలకు ఆ ప్రాంతాన్ని రహస్య స్థావరంగా మార్చేశారు. సెప్టెంబర్ 11 దాడుల అనంతరం తీవ్రవాదంపై యుద్దం ప్రకటించిన అమెరికా వెంటనే ఆఫ్ఘనిస్తాన్పై దృష్టి సారించింది. అల్ఖైదాను మట్టుపెట్టడం, దాని తీవ్రవాద కార్యకలాపాలకు కార్యక్షేత్రంగా నిలుస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ను సంస్కరించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం లక్ష్యాలతో ఆఫ్ఘాన్ గడ్డపై దాడులతో విరుచుకుపడుతూ యుద్ద పేరు మోగించింది. అమెరికా సారథ్యంలో నేటో బలగాల సహాయంతో ఆఫ్ఘాన్ సైన్యం 2001లో తాలిబన్లను అధికారం నుంచి కూలదోసింది. అనంతరం అక్కడ హమీద్ కర్జాయ్ సారథ్యంలో ఒక బొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ నేటికీ తీవ్రవాదంతో పోరాటంలో అమెరికా ఎదురుదెబ్బలు తింటూనే ఉంది. 10 ఏళ్లుగా నేటో సైన్యం పోరాడుతున్న తాలిబన్ల ప్రాబల్యం మాత్రం తగ్గనేలేదు. తాలిబన్లు పాకిస్తాన్ లో తలదాచుకుంటూ అక్కడి నుంచే తమ కార్యకలాపాలు సాగిస్తుండడం పెద్ద సమస్యగా మారింది. తీవ్రవాదంపై యుద్దమన్నది ఎప్పటికీ ముగియని ఒక దీర్ఘకాలిక వ్యవహారంగా తయారవడంతో దీని నుంచి ఎలా బయటపడాలో పలుపొక అమెరికా ఇటీవల కాలంలో నానా తంటాలు పడుతోంది. 2014లోపు సైన్యం ఉపసంహరణకు నిర్ణయం తీసుకుంది. లాడెన్ను మట్టుపెట్టడంతో అమెరికా ప్రధాన లక్ష్యం నెరవేరినట్లయింది. దాంతో ఎంత తొందరగా ఆఫ్ఘాన్ నుంచి బయటపడితే అంత మంచిదన్న ఆలోచనలో అమెరికా ఉంది. నేటో దేశాల వైఖరి కూడా అలాగే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ను అభివృద్ది పరచాలన్న అమెరికా లక్ష్యం ఆరంభం నుంచి నీరు కారిపోవడంతో అక్కడి స్థానికులు కూడా నేటో సైన్యంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘాన్ సైనికులకు యుద్దం చేయడం రాదని, చదువు రాని కారణంగా చాలా మంది సైనికులు యుద్దం చేయమని ఆదేశాలిస్తే తుప్పల్లో పడుకుంటున్నారని అమెరికా సైనికాధికారులు చెప్పుకుంటున్నారు. ఆఫ్ఘాన్ సైనికుల్లో చాలా మంది లోపాయికారిగా తాలిబన్లకు మద్దతిస్తున్నారని కూడా ఈ వర్గాలు వాపుతున్నాయి. ఇక ఆఫ్ఘాన్ లో అవినీతి పెచ్చుమేరిపోయింది. నేటో బలగాలు అక్కడ దింపే ఆయుధాలు, వాహనాలు, పెట్రోలు అన్ని మాయమైపోతుంటాయి. అవినీతిని ప్రశ్నిస్తే బెదిరింపులు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల మధ్య సహాయ సహకారాలు చాలానే ఉన్నాయనే విషయం అమెరికాకు అర్థమైంది. సరిహద్దుల వెంబడి వారు ఒకరికొకరు సహకరించుకుంటుంటారు. అందుకే కాబూల్లో దాడుల నేపథ్యంలో ఒబామా పాకిస్తాన్ ను హెచ్చరించారు. అయితే అవసరం ఎలాంటిదో ఖచ్చితంగా తెలియదు గాని అమెరికా అధ్యకుడు ఒబామా ఆ మధ్య ఓ డేర్ స్టెప్ తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి 33,000 మంది సైనికుల్ని వెనక్కి తీసుకుపోతామని చెప్పి సంచలనం కలిగించారు. ఆయన బలగాల ఉపసంహరణకు యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణపై ప్రెసిడెంట్ ఒబామా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది చివరిలోగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి 33,000 మంది అదనపు బలగాలను వెనక్కి తీసుకుపోతామని ఒబామా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ప్రణాళికను కూడా ఆయన ప్రకటించారు. సేనల ఉపసంహరణ కార్యక్రమం ఈ జులై నుంచే మొదలవుతుంది. ఈ ఏడాది చివరికల్లా 10,000 మందిని స్వదేశం తీసుకుపోతారు. మిగతా సైనికులను అంచెల వారీగా 2012 అంతానికి వెనక్కి తీసుకుపోతారు. అయితే అప్పటికే 66,000 మంది సైనికులు ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటారు. వీరిని అంచెల వారీగా 2014 చివరి నాటికి ఉపసంహరించుకుంటారు.
అల్ఖైదా కార్యకలాపాలు, తాలిబాన్ల ఊపు, ఆఫ్ఘనిస్తాన్ బలగాలకు శిక్షణ ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని బలగాల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నట్టు ఒబామా చెప్పారు. ఒసామా బిన్ లాడెన్ను, ఇతర ముఖ్య ఉగ్రవాదులను అంతమందించాక అల్ఖైదా బలహీనపడిందని, ప్రస్తుతం దానికి నాయకత్వం వహించేందుకు అంత శక్తివంతమైన వ్యక్తులెవరూ లేని స్థితిలో ఉందని ఒబామా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని లాడెనే ఒప్పుకున్నాడని, ప్రస్తుతం అల్ఖైదా తీవ్రమైన ఒత్తిడిలో ఉందని పేర్కొన్నారు. అమెరికాకు ఇస్లాంకు మధ్య చిచ్చు పెట్టాలన్న అల్ఖైదా ఆటలు సాగలేదని, ఇకపై సాగబోవని తెలిపోయిందని ఒబామా చెప్పుకొచ్చారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ రక్షణకు ఆ దేశ సొంత బలగాలు ఇక సిద్ధం కావాలని, దానికి అవసరమైన శిక్షణ ఇవ్వడం కూడా పూర్తి కావచ్చిందని ఒబామా చెప్పారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ రక్షణ బాధ్యత ఆ దేశ పౌరులదేనన్నారు. శాంతియుతమైన ఆఫ్ఘనిస్తాన్ ను కోరుకునే తాలిబన్లు ఆ దేశ పౌరులుగా బతికేందుకు అల్ఖైదా నుంచి విడిపోవాలని ఒబామా పిలుపునిచ్చారు. వారంతా అక్కడి ప్రభుత్వానికి, రాజ్యాంగానికి నిబద్ధులు కావాలని హితవు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయినా టెర్రరిజం పై పోరులో ఏమాత్రం తేడా రాదని, ఆ విషయంలో కాబుల్ తో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే ఆఫ్ఘనిస్తాన్ సర్వస్వతంత్ర సార్వభౌమాధికార దేశంగా అవతరించేందుకు అన్ని విధాలా సాయపడతామన్నారు. ఈ ఏప్రిల్ 17న వరుస బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు, తుపాకీ కాల్పులతో తాలిబాన్లు పెట్టురేగిపోయారు. ఒకేరోజు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కు వణుకు పుట్టించారు. పార్లమెంట్, దౌత్య కార్యాలయాలు, విమానాశ్రయం, స్టార్ హోటల్సే లక్ష్యంగా దాడులు యుద్దాన్ని తలపించాయి. దాదాపు 18 గంటల పాటు కాల్పులు, ప్రతి కాల్పులతో ఆఫ్ఘనిస్తాన్ బుల్లెట్ల శబ్దంలో భీతిల్లిపోయింది. ఈ దాడుల్లో 36 మంది తాలిబాన్లు మృతి చెందారు. పాకిస్తాన్ లోని సెంట్రల్ జైలుపై దాడి చేసి 384 మంది ఖైదీలను తాలిబాన్లు విడిపించుకుపోయారు. ఈ దాడుల్లో 47 మంది మరణించారు, 65 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 8 మంది భద్రతా సిబ్బంది, 3 పౌరులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న హక్కానీ నెట్వర్క్ పనే అన్నది నిఘా వర్గాల అనుమానం. ఆఫ్ఘనిస్తాన్ పర్యటనలో అల్ఖైదా పని అయిపోయిందనుకున్న ఒబామా ప్రకటన వెలువడిన గంటలోనే కాబూల్లో తాలిబాన్లు మెరుపు దాడి చేసి సవాల్ విసరడం ఆఫ్ఘన్లో తాలిబాన్ల పట్టుకు అద్దం పట్టింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే అమెరికా తెలివిగా మన దేశంలోని యువతకు సెక్యూరిటీ గార్డుల పేరుతో బలవేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో యుద్దం ముగిసిందన్న ఒబామా మాటలు మరో రకంగా నిజమవుతున్నాయి. అవును, అక్కడ ఇప్పుడు ఇతర దేశాల యువత తాలిబాన్లతో పోరాడాల్సి వస్తోంది. అలా ఆఫ్ఘనిస్తాన్ లో నాటో సైన్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న అమెరికాకు ఓ అతి తెలివి ఆలోచన చేసింది. భారత్ లాంటి దేశాల నుంచి చీప్ గా దొరికే యువతరాన్ని సెక్యూరిటీ గార్డుల పేరుతో రిక్రూట్ చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ లో కాపలా పెట్టేందుకు ప్లాన్ వేసింది. అక్కడి ముఖ్యమైన కార్యాలయాలు, పెట్రోల్ బంకర్ల వద్ద ఇలాంటి యూత్ కాపలా కాస్తున్నారు. తాలిబన్లు ఒకవేళ దాడులు చేస్తే మొదట బలయ్యేది వీరే. ఇలా అమాయకంగా అమెరికా వలలో చిక్కిన వారిలో మన తెలుగువారు కూడా ఉన్నారు. అందులో కూడా తెలంగాణ బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఆయుధాలతో కనిపిస్తున్న వీరంతా మన రాష్ట్రానికి చెందిన వారే. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వీరు ఉపాధి కోసం ఆఫ్ఘనిస్తాన్ వెళ్లారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ కు చెందిన ఓ ఏజెంట్ ద్వారా వీరు ఆఫ్ఘన్ వెళ్లారు. సెక్యూరిటీ గార్డు కోసం మంచి జీతమంటూ రిక్రూట్ చేసుకున్న వీరికి ఆఫ్ఘన్ వెళ్లేక తెలిసింది అసలు విషయం. అమెరికా సైనిక క్యాంపుల వద్ద ప్రాణాలకు తెగించి రక్షణగా ఉండటం వీరి డ్యూటీ. AK-47 ఆయుధాలతో వీరికి ట్రైనింగ్ ఇచ్చారు. అంతేకాదు, ఒకచోట నుంచి మరో చోటుకి పేలుడు పదార్థాలు మోసుకుపోవడం, ఆయుధాల్లో తూటాలు నింపడం, శుభ్రం చేయడం లాంటి పనులు చేయిస్తున్నారు. వీరే కాదు, ఇలాంటి వారందరితోనూ నిబంధనలకు విరుద్దంగా పనిచేయిస్తోంది అగ్రరాజ్యం. ఇలాగే కాపలా కాస్తూ ఇటీవలే చెన్నైకి చెందిన ఓ వ్యక్తి మరణించాడు. దీంతో భారతీయ రాయబార కార్యాలయ అధికారులు క్యాంపును దర్శించడంతో అమెరికా దుశ్చర్య బయటపడింది. నిబంధనలకు విరుద్దంగా పనిచేయించుకుంటున్న 250 మందిని విడుదల చేయించారు. శిక్షణ, AK-47 తుపాకీ శిక్షణ ఇచ్చడం అక్కడ కంపెనీ నేరం, అక్కడ ఏజెంట్ది తప్పు. ఇక్కడ మిలిటరీలో ఉన్న పనిచేసే వారికి మాత్రమే ఆ శిక్షణ ఉంటుంది, లేకపోతే పోలీస్ శాఖకు శిక్షణ ఉంటుంది, లేకపోతే ఎన్సీసీలో రిజైన్ చేసుకుంటే స్కూల్ ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు ఉంటుంది. కానీ ఏ వ్యక్తి కూడా మారణ ఆయుధాలు ట్రేడింగ్ చేయడం, అక్కడ పని చేయించడం, వాళ్ళు విజిట్లో వెళ్లిపోయి అక్కడ ఉగ్రవాదుల సమయంలో చనిపోతే ఈ కుటుంబాల పరిస్థితి ఏం కావాలి? AK-47 అన్న తుపాకీ అనే ట్రైనింగ్ అనేది చాలా చెడ్డ నేరం కాబట్టి ఇది ప్రభుత్వం తోటి మేము ఫైట్ చేస్తాం, రైతులకు న్యాయం జరిగి చేస్తాం. అంతేపాటు అక్కడ ఉన్న జెమ్స్ ఏజెంట్ ను హైదరాబాద్ కార్యాలయానికి రప్పించే వరకు ఉద్యోగం చేస్తాం. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరించే అమెరికా చేస్తున్న ఆగడాలు ఇవి. అడిగేవారు ఎవరన్నా అహంకారంతో అమాయకుల ప్రాణాలతో ఆటలాడుకుంటోంది. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం,
40,000 జీతం అంటే ఏ ఏటీఎం దగ్గరో ఏదైనా కంపెనీలో గేటు ముందో ఇంకేదైనా సంస్థలో నిలబడి ఉండటం అనుకుంటారు చాలా మంది. మన తెలుగు వారు కూడా చాలా మంది అంతే అనుకున్నారు. కానీ పట్టుకునేది నాటు తుపాకీ కాదు, అధునాతన AK-47. వారు పోరాడాల్సింది దోపిడీ దొంగలతో కాదు, తాలిబాన్లతో. అది అక్కడికి వెడితే గాని తెలియదు. అలా తెలియకుండా వెళ్లిన తెలంగాణ కోస్తా ప్రాంతాల నిరుద్యోగులు ఇప్పుడు తిరిగొచ్చి లబోదిబోమంటున్నారు. తిరిగి రాలేని వారు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఏజెంట్ల మాయమాటలకు మోసపోయి చాలా మంది ఆఫ్ఘన్ లో అడుగుపెట్టారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఇలాంటి 250 మంది ఇళ్లకు తిరిగి వచ్చేశారు. ఇలా తిరిగి వచ్చిన వారిలో 17 మంది నిజామాబాద్ కు చెందిన వారు ఉన్నారు. తూర్పు గోదావరి, చెన్నై లాంటి ప్రాంతాలకు చెందిన వారు కూడా తిరిగి వచ్చిన వారిలో ఉన్నారు. పొట్టకోటి కోసం గల్ఫ్ దేశాలకు వెళితే ఎక్కువ డబ్బులు తక్కువ కాలంలో సంపాదించవచ్చన్న ఆశతో గల్ఫ్ ఏజెంట్లు చెప్పిన మాటలను నమ్మి లక్షల రూపాయలు ముట్ట చెప్పి ఢిల్లీ, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ కు చేరుకున్నారు. అమెరికా చూపే కమిషన్ కు కక్కుర్తిపడి చైన్ సిస్టమ్ లో మారిన ఏజెంట్లు అమాయకులైన పేద యువకులను టార్గెట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైన్యం ఆత్మరక్షణ కోసం ఆయుధాలుగా మారుస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్స్ పేరుతో కొన్ని కంపెనీలు మన వారిని ఏజెంట్ల ద్వారా రిక్రూట్ చేసుకుని తీరా అక్కడికి వెళ్లాక అమెరికా బేస్ క్యాంపుల ముందు, పెట్రోల్ బావులు, వివిధ కార్యాలయాల ముందు సాయుధ దళాలుగా మార్చేస్తున్నారు. అలా మన రాష్ట్రం నుంచే కాక తమిళనాడు, పంజాబ్ల నుంచి ఎక్కువ సంఖ్యలో నిరుద్యోగులు ఆఫ్ఘన్ కు వెళ్లారు. దీనికోసం ఏర్పడిన నెట్వర్కింగ్ కరీంనగర్ జిల్లా సారంగపూర్ తో పాటు హుస్నాబాద్, జగిత్యాల, అలాగే నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో గ్రామస్థాయి వరకు విస్తరించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్ జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ కు చెందిన శ్రీనివాస్, తోట రవీందర్, రంగసాగర్ కు చెందిన రామచంద్ర కూడా గల్ఫ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జగిత్యాలకు చెందిన ఓ ఏజెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాడు. 40,000 జీతమని, ఒక్కొక్కరి వద్ద 140,000 రూపాయలు వసూలు చేసి మరో బ్రోకర్ ద్వారా ఢిల్లీకి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి విజిట్ వీసాపై దుబాయ్ తరలించారు. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు చేరారు. తర్వాత జరిగింది చూసి జడుచుకున్నారు. ఇలా తీసుకెళ్లిన వారిని జేమ్స్ అనే వ్యక్తి బ్లూ హెకెల్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, ఈ ముగ్గురుతో పాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 14 మందిని ఆ కంపెనీకి తీసుకెళ్లారు. తర్వాత అక్కడి పరిస్థితులను వారి మాటల్లోనే విందాం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తిరిగి వచ్చిన బాధితులు మనతో పాటున్నారు. అక్కడి పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఇక్కడ నుంచి ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది అనే విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు రామచంద్ర గారు, మీరు ఎట్లాంటి పరిస్థితుల నుంచి వెళ్లారు ఇక్కడ నుంచి? మీకు అక్కడ పోయిన తర్వాత అసలు మీకు అమెరికా బేస్ క్యాంప్ లాంటివి తెలుసా? AK-47 లకు సంబంధించి ఆయుధ శిక్షణ ఇచ్చారని చెప్తున్నారు, ఎంతవరకు వాస్తవం ఈ విషయాలని చెప్పండి. అమెరికా వాళ్లకు సెక్యూరిటీగా మేము ఉండడానికి, సెక్యూరిటీ గార్డ్ అంటే ఏదో లాఠి పట్టుకొని అనుకుంటే AK-47 గన్ను పట్టుకొని 15 డేస్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ సరౌండింగ్లో, వాళ్ళు అండర్గ్రౌండ్లో ఉంటే, వాళ్ళు తాలిబాన్లతో ఏదైనా గొడవలు వస్తే మేము గేట్ల కాడ AK-47 గన్లు పట్టుకొని సెక్యూరిటీగా ఉన్నామండి. అయినా ఏదో కష్టాలు నష్టాలు గత్యంతం లేని పరిస్థితులు వచ్చినాం కాబట్టి చేద్దాం, అప్పులో బాధలు ఉన్నామని చేశామండి. మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించిన ఏజెంట్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ముందే చెప్పారు అసలు ఏం జాబ్ ఉంటుంది, ఇక్కడ AK-47 పట్టుకోవాల్సి వస్తుంది? ఆయన ఏజెంట్లు విజిట్ విజయం మీద పంపించారట. అక్కడ చెన్నై అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే దాని ద్వారా విజిట్ విజయ వాళ్ళను, మన ఇండియా వాళ్ళను 200 మందిని వాపస్ పంపించారండి. మేము అక్కడ చేసింది నెల 12 రోజులు. మాకు జీతం వచ్చేసి $1,200 అగ్రిమెంట్ తీసుకున్నారు. దాంట్లో $800 మాకని, $400 ఒక్కొక్క వ్యక్తి మీద ఏజెంట్ కని, అట్లా 6 నెలలు అట్నే ఉంటుందని $800 జీతం ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత 8 రోజులకు విజిట్ వాళ్ళు మొత్తం పోడే అట అని కొత్తం ఆ $800 మళ్ళీ తీసుకొని దాంట్లోనే అవుట్ వీజా టికెట్ బనాయించి ఇంటికి పంపించారండి. విజిట్ వీజా మీద మిమ్మల్ని పంపిస్తున్న విషయం మీకు తెలియదు అంటే విజిట్ వీజా గురించి మీకు తెలియదు? మాకు కళ్ళారా చూపించాలే, ఏ వాళ్ళ మాట నమ్మడం, డబ్బులు అడిగితే ఇవ్వడం ఇవే తప్ప కానీ అన్ని మేము చూస్తున్నాం. మా దగ్గర హుషారు గిరి చేయొద్దు. 150,000 ఇచ్చామండి. మీరు అక్కడ బంకర్ల దగ్గర ఎట్లాంటి పరిస్థితుల్లో పనిచేశారు, అంటే భయం భయంగా పనిచేస్తారా లేకపోతే మామూలుగా పనిచేస్తారా? మీకు రక్షణ ఏమైనా కనిపించింది? ఏం లేదండి, అన్ని ఆయుధాలు పట్టుకొని 12 గంటల డ్యూటీ చేయాలి. ఎవరైనా తాలిబన్లు వస్తే ఫస్ట్గా పోయేది మనమేనండి. తాలిబన్లతోటి ఏదన్నా అమెరికాల మీద హార్ట్ అటాక్ ఇట్లా అయితే వాళ్ళ
ప్రాణరక్షణ కొరకు అమెరికలు మనకు గేట్ల కాడ కాపలగా చేయండి. ఏది 12 అవర్స్ డ్యూటీలో ఏ మాత్రం 5 మినిట్స్ రెస్ట్ తీసుకున్నా ఇమీడియట్లీ కెమెరా తీసుకుని మా మీద యాక్షన్ తీసుకునే వాళ్ళండి. అయినప్పటికీ పరిస్థితి అట్లా ఉంది కాబట్టి అప్లాబాద్ లో ఉన్నాం కాబట్టి చేశామండి. అందులో ఈ ఒకటి విజిట్ విజా అని మొత్తం మందిని ఎల్లగొట్టారండి. మీరు చెప్పండి మీ పరిస్థితి ఏంటి, మీరేం కోరుకుంటున్నారు? నేను ఫస్ట్ ఆటో నడుపుకుంటూ ఉండేవాడిని. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొంతమంది చెప్తే సార్లీ 50,000 60,000 జీతం ఉంటుందని చెప్పారు. 50,000 60,000 జీతం ఉంటుంది అన్న వాళ్ళే ఆఫ్ఘనిస్తాన్ పెట్టామండి, సెక్యూరిటీ గార్డ్ అని. ఆఫ్ఘనిస్తాన్ 150,000 రూపాయలు కట్టాం, కట్టి సెక్యూరిటీ గార్డ్ అని పోయినాం. ఆఫ్ఘనిస్తాన్లో దిగిన వాళ్ళే మేము కొన్ని రోజులు ఒక వేరే రూమ్ ఉంచారు మమ్మల్ని. ఉంచిన తర్వాత అమెరికా బేస్లోకి తీసుకుపోయారు. తీసుకెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత మాకు AK-47 గన్ను ట్రైనింగ్ ఇచ్చారు. అయినా కానీ మా వెనుక అప్పు బాగుందని, ఏదేమైనా మంచి అప్పు తీరాలి, ఇంటికి వస్తే పరిస్థితి మంచి లేదని అట్లనే కొనసాగించాం. ఇలాంటి మన భారతీయులను ఒకటని ఒకటి తీసుకుపోయి వాళ్ళు అమెరికా వాళ్ళు వాళ్ళ సేఫ్టీకి వాడుకుంటారు కదా. మన ఇండియా ఎన్ఐఏ ఆఫీసులను మన భారతీయులతో ఇలాంటి వాళ్ళ రక్షణ కొరకు వాళ్ళ ఆత్మరక్షణ కొరకు వాడుకోకుండా మేమైతే బలైనామని ఇక ముందు ముందు జరిగే వాళ్ళతో కూడా బలి కాకుండా గవర్నమెంట్కు రక్షణే లేదు సార్, రక్షణ ఏ మాత్రం లేదు. అందుకని వాళ్ళకు కూడా ముందు ముందు పోయేవాళ్ళని కూడా అట్లా చేయకుండా వాళ్ళకు రక్షణ కల్పించాలని ప్రభుత్వం కోరడమే. అలా భారత్లోని అనేక ప్రాంతాల నుంచి వెళ్లిన వారి పరిస్థితి దాదాపు దినదినగండమే. తాలిబాన్లు చేసే మెరుపు దాడుల నుంచి మొదట సైన్యం బలి కాకుండా ఇలాంటి అమాయకులు బలి అయ్యే ప్లాన్ను సీరియస్ గా అమలు చేస్తున్నారు. ఏజెంట్ల వ్యవస్థ ద్వారా ఈ రిక్రూట్మెంట్ సాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ లో అడుగుపెట్టే వరకు అసలు ఏ కంపెనీ ఏం చేయాలి అనే విషయం వెళ్లిన నిరుద్యోగులకు అర్థం కావడం లేదు. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం కంపెనీల పేర్లు ఇలా ఉన్నాయి: బ్లూ హేకెల్, సుప్రీం, డైనా కేర్, బెకరాన్ బేస్, ఆటోమేటిక్ నెట్వర్క్, నాసా, నాటో కంపెనీ, ఇలా ఎన్నో కంపెనీల ఆధ్వర్యంలో వెళ్లిపోతున్నారు మన తెలుగువారు. ఇలా సెక్యూరిటీ పేరుతో వెళ్లిన వారు మోసపోతున్న విషయంపై ఆఫ్ఘనిస్తాన్ లోని జేమ్స్ అనే ఏజెంట్ ను నిలదీస్తే ఆయనేం సమాధానం చెబుతున్నారో ఇప్పుడు మీరే వినండి. అది జేమ్స్ మాట్లాడింది. గల్ఫ్ లో ఉద్యోగం ఎరవేస్తున్నారు, నిరుద్యోగుల చేతికి AK-47 ఇస్తున్నారు, నాటో బేస్ క్యాంప్ లో మన గాటులు పహారాగా పెడుతున్నారు, ఉద్యోగం పేరుతో తాలిబాన్లకు బలి ఇస్తున్నారు. వస్తే లాభం, పోతే మన దేశానికి. కానీ ఒక పౌరుడి ప్రాణం మొత్తంగా కాపలా, దారుణం. ఇది అమెరికన్ల దురాగతం. ఇదే వాటి కరెంట్ అఫైర్స్. శ్రీవితాస్.